యాక్చువల్లీ రీసెంట్ టైమ్స్లో మన బాలయ్య బాబు గారు అండ్ ఎన్టీఆర్ గారు ట్వీట్స్ చేశారు. సో దానికి ఎవరు రైట్ ఎవరు రెస్పాండ్ అవ్వటం లేదు. కానీ చాలా ఆడియన్స్ నుంచి జనాల నుంచి చాలా వ్యతిరేకత వస్తుంది గవర్నమెంట్కి. సో దాని మీద మీ ఒపీనియన్? ఒపీనియన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసేది చాలా తప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ యూనివర్సిటీ అనేది రామారావు గారి పేరు మీద ఉన్నది, అది ఎప్పటి నుంచో ఉన్నది. వాళ్ళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలామంది చనిపోయి వాళ్ళ రక్తం చిందించి వాళ్ళు సృష్టించుకున్న ఒక సంస్థ అది హెల్త్ యూనివర్సిటీలు. మన ఆ హెల్త్ యూనివర్సిటీ పేర్లు మీరు ఆ పేరు తీసేసి మీ పేరు పెట్టుకున్నంత మాత్రమే మీరు చేసిన మంచి అయిపోతుందా? మీరు అప్పుడెప్పుడో పథకాలు ఇచ్చారు, ఎప్పుడు మేము ఇది చేస్తాము అది చేస్తాము హెల్త్ యూనివర్సిటీలు కట్టించేస్తామని చెప్పి మీ సొంత డబ్బులతో కట్టిస్తామని చెప్పారు. కానీ ఇలా ఉన్న అన్నీ తీసేసి వాళ్ళ పేర్లతో మీరు కట్టిస్తే మీకేం గొప్ప ఉందండి? ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ మనకు 15 యూనివర్సిటీలు శాంక్షన్ చేశారు, ఇది మన ఆంధ్రాకి. అన్ని పేర్లు ఎన్టీఆర్ గారనే ఉంటుంది. మీరు ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఫ్యూచర్ కోసం ప్లాన్ చేసుకొని ఇప్పుడు మార్చేస్తే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి అంతా చేశారని చెప్పి ప్లాన్ చేయకండి. దానికోసమే వాళ్ళు అలా చేస్తున్నారు సార్. ఇప్పుడు పేర్లు మారిస్తే ఇన్ ఫ్యూచర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టే ఉంటుంది. కాబట్టి వాళ్ళు మెయిన్ మార్చడానికి అదొకటే కారణం, అది చాలా తప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు నేను మీకు ఒకటి చెప్తున్నాను, మేము మామూలుగా పబ్లిక్లో నుంచే చెప్తున్నాను, ఒక్క మాట అర్థం చేసుకోండి. ఎన్టీఆర్ గారు బాలకృష్ణ గారు వాళ్ళ సినిమాల్లో ఉన్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొనివ్వండి. మీరు ఇలాగ అన్నిటికీ రామారావు గారిని తీసి పుల్లలో పెడతా ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఒకవేళ సినిమాలు మానేసి రాజకీయాలు వచ్చారనుకోండి, మీకు అసలు ఇంకా ఫ్యూచరే ఉండదు సార్. లాస్ట్ టైం మీరు గెలిచారు అంటే ఒకటి మీ తండ్రి గారిని చూసుకొని గెలిచారు, లేదంటే ఎంత 70-80 lakhs వల్లే మీరు ఆ ఓట్స్ వల్లే మీరు గెలిచారు. పెద్దగా మీరేం గెలవలేదు. చంద్రబాబు నాయుడు గారు చేసిన కొన్ని తప్పుల వల్లనో దేనివల్ల మీకు ఓట్లు పడ్డాయి. ఈసారి మాత్రం అలా ఉండదు సార్, చాలా గట్టిగా ఉంది. మీరు ఇలాగే అన్ని ఎన్టీఆర్ గారి పేర్లు తీసేసి మీ పేర్లు వేసుకున్నారు అంటే ఫ్యూచర్లో మీరు గెలవరు సార్. నేను ఒకటే చెప్తున్నాను, ఎన్టీఆర్ గారు ఒక పక్క స్పందిస్తున్నారు, ఒక పక్క బాలకృష్ణ గారు స్పందిస్తున్నారు, మీరు అసలు ఆ పక్క నుంచి రియాక్షన్ తీసుకోలేను సార్, అది చాలా తప్పు. వాళ్ళకున్న విలువలు మీరు తీసేయకండి. ఓకేనా? ఒక మాటే చెప్తున్నాను మీకు ఫ్యూచర్లో కూడా సరే. షర్మిల గారు కూడా దీని మీద రెస్పాండ్ అయ్యారు. అవును, వాళ్ళు స్పందిస్తున్నారు, కానీ ఆ పక్క వీళ్ళు జగన్మోహన్ రెడ్డి పార్టీ అసలు పట్టించుకునే పట్టించుకోవాలి. ఒక చాలా తప్పండి. షర్మిల గారు కూడా అన్నారు. అవును, అది ఏందో మరి ఆయన సిగ్గులేదా, మరి ఏం చేస్తున్నాడు ఆయనకి ఏదో అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాను, మీరు ఇంకా ఏజ్లో ఉన్నారు, కొంచెం ఎవరికన్నా మీకు తెలియకపోతే పెద్దోళ్ళు రాజకీయ కార్యకర్తలు ఉంటారు, వాళ్ళు తెలుసుకొని ఇలాంటి పనులు చేయండి. మీ పేరు వేసుకున్నంత మాత్రం అది మీద అయిపోదు. ఓకేనా? ఒకటే చెప్తున్నాను, చాలా తప్పది. మీరు ఆ ట్వీట్కి అసలు స్పందించట్లేదేం సార్? ఆయన ఏమైనా తక్కువ అనుకుంటున్నారా? ఎన్టీఆర్ గారు బాలకృష్ణ గారు ఏ వాళ్ళు ఏదో మొరుక్కుంటా ఉంటారు, నేను చేసేది నేను చేస్తా అంటే అది కుదరని పని. పబ్లిక్ చూస్తున్నారు, మీకు కరెక్ట్ సమాధానం నెక్స్ట్ ఇస్తారు. నెక్స్ట్ ఎలక్షన్లో మీకు దబిడి దిబిడే సార్. ఒకటే మాట, థ్యాంక్ యూ.